హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో యాక్చువల్గా చాలా ప్లాన్డ్గా వచ్చా, నిన్న కూడా వచ్చా స్కూల్కి. సో సర్టిఫికెట్స్ కోసం వచ్చా అన్నమాట. సో ఒక వీడియో చేద్దాం అనుకున్నా, బికాజ్ యూట్యూబ్లో ఏ వీడియోస్ లేవు మన స్కూల్వి. సో ఒక ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాం మన స్కూల్లో. బట్ చూస్తే ప్రైమరీ బ్లాక్ అయితే నిన్న కూడా క్లోజ్ చేస్తుంది, ఇవాళ కూడా క్లోజ్ చేస్తుంది. సెకండ్ బ్లాక్ అయితే చూపిస్తా, అండ్ కేజీ బ్లాక్ కూడా కష్టమే నాకు తెలిసి. సో అది విషయం. సో చూద్దాం ఎంతవరకు కుదిరిద్దో వీడియో తీయడానికి. మన సిద్ధార్థి అని కోసం ఇది మొత్తం, బికాజ్ యూట్యూబ్లో ఎక్కడ వీడియోస్ లేవు. లైక్ మన స్టూడెంట్స్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. సో జస్ట్ అందరూ ఒకసారి స్కూల్ నుంచి చూసినట్టు ఉంటుందని చెప్పి వీడియో చేస్తున్న. సో మన అందరికీ తెలుసు ఈ రోడ్ చాలా అంటే చాలా మెమరబుల్ రోడ్ లైక్ స్కూల్ అయిపోయినాక మాట్లాడుకుంటా ఈ రోడ్స్ మీద అలా వ్యాండర్ చేస్తూ ఉండాలి. అండ్ అదిగోండి ప్రైమరీ బ్లాక్. యాక్చువల్గా ప్రైమరీ బ్లాక్ వెనకాల ఏదో కడుతున్నారు. అండ్ అక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఎమర్జెన్సీ స్టైర్ కేసెస్ ఉన్నాయి, ఇదివరకు లేవు, కొత్తగా పెట్టారు. అండ్ ఈ అశోక ట్రీస్ మనందరికీ తెలుసు చాలా అంటే చాలా లైక్ బ్యూటీని ఇస్తాయి రోడ్కి. చూసారు కదా చెట్లు ఇలా టూ సైడ్స్ వచ్చేసి చాలా బాగుంటుంది. యాజ్ యూజువల్ ఇక్కడ బస్సెస్ ఉంటాయి, బట్ ఇవి మన స్కూల్ బస్సెస్ కాదు, సిద్ధార్థ అకాడమీవే, బట్ మన స్కూల్వి అయితే కాదు. అండ్ ద గ్రేట్ పీపుల్ ట్రీ మనందరికీ తెలుసు, ఎంతోమంది స్టూడెంట్స్ని చూసుంటుంది ఈ పాటికి, ఎంతో ఎన్నో జనరేషన్స్ని. అండ్ బాస్కెట్బాల్ కోర్ట్స్, ప్రైమరీ బ్లాక్ ఆడిటోరియం, జిమ్నాజియం అని ఉంది, కానీ ఇంతవరకు మనం ఎప్పుడు ట్రై చేయాలి అసలు ఎవరు వెళ్ళాలి. నాకు తెలిసి మన స్కూల్ బ్యాచ్లో చాలా తక్కువ మంది నేర్చుకొని ఉంటారు అక్కడ. అండ్ ఆఫ్ కోర్స్ క్రికెట్ నెట్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ గేమ్స్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ఇన్ అవర్ స్కూల్ టూ. సో ఇది వచ్చేసి క్రికెట్ నెట్స్, రవి సార్ ఉండేవాళ్ళు వేదిక, అక్కడ ఆన్మల్లి అవన్నీ జరిగేవి కదా. సో ఇది వచ్చేసి లైక్ ఎంట్రన్స్ దగ్గర మొత్తం వ్యూ. ఇటు వచ్చేసి పక్క స్ట్రీట్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి, మన స్కూల్ టీచర్స్ చాలామంది ఉంటారు ఈ సైడ్ బిల్డింగ్స్లో. సో చూస్తున్నారు కదా అది విషయం. ఇటు వచ్చేసి ఇంకో ఎగ్జిట్ ఉంది లైక్ కార్స్ కాట్లన్నిటికి. సో ఇప్పుడు మీకోసం నా కోసం స్కూల్ని ఒకసారి చూద్దాం మళ్ళీ. సో చూస్తున్నారు కదా మనందరికీ తెలుసు ఎంత పెద్ద ప్లే గ్రౌండ్. యాక్చువల్గా ఇక్కడ ట్రాక్ ఉండాలి, నాకైతే ట్రాక్ ఎక్కడ కనిపించట్లా. నిన్న కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ వేస్తే లైక్ మన ఫ్రెండ్ ఒకళ్ళు అన్నారనమాట ట్రాక్ ఏదని చెప్పి. నిజంగా అప్పుడు అబ్జర్వ్ చేశా ట్రాక్ లేదు అసలు, ఇక్కడ ఇదివరకు ట్రాక్ ఉండేది. లైక్ కోవిడ్ వల్ల లైక్ స్కూల్ కూడా ఏం జరగట్లేదు, సో మెయింటెనెన్స్ ఎందుకు లైక్ అందుకనే లైక్ లాన్ మూవింగ్ లాగా ఏం చేయట్లేదు, గ్రాస్ అదంతా ఏంటి కట్ చేయట్లా. సో అందుకే ట్రాక్ మొత్తం మాయమైపోయింది మళ్ళీ ఉంది. నేను చూస్తున్నారు కదా బాస్కెట్బాల్ కోర్ట్, మనందరికీ తెలుసు చాలా బర్డ్స్ ఉన్నాయి, బర్డ్ సాంక్చురీ లాగా అయిపోయింది స్కూల్ ఒక సైడ్ నుంచి చూస్తే. అండ్ పీపుల్ ట్రీ ఇందాక చెప్పినట్లే ఎంతో ఎన్నో జనరేషన్స్ చూసి ఉంటుంది లైక్ వచ్చి పోయే బ్యాచెస్ని, లైక్ ఎల్కేజీ జాయిన్ అయ్యి టెన్త్ వరకు చదివిన వాళ్ళని చాలామందిని చూసి ఉంటుంది. ఇక్కడ ఎన్ని ప్రేయర్స్ జరిగాయి లైక్ ప్రైమరీ బ్లాక్లో ఉన్నప్పుడు, లేకపోతే కంబైన్డ్ అసెంబ్లీ కూడా జరిగేది, చాలా బాగుండేది. అండ్ మీరు చూస్తున్నారు కదా అక్కడ లైక్ బుద్ధా స్టాచ్యూ చాలా బాగుంటుంది, లైక్ మన స్కూల్ సింబల్ అది. సో యాక్చువల్గా కొద్దిగా హర్రీలో ఉన్నా, తప్పులు చెప్తే ఏమనుకోకండి, క్షమించండి. సో ఫుట్బాల్ ఫీల్డ్ ఫుల్ గ్రాస్తో నిండిపోయింది, ఇదివరకు కూడా గ్రాస్ ఉండేది, అప్పుడప్పుడు కట్ చేపించేవాళ్ళు మొత్తం బాగుండేది, బట్ ఇప్పుడైతే అసలు ఏం చేపిట్లా. ఎన్నో మెమరీస్ లైక్. సో నేను వచ్చేసి 2017-18 అవుట్ గోయింగ్ బ్యాచ్ కాబట్టి, సో నాకు గుర్తున్నంత ప్రకారం మ్యాక్సిమమ్ 10F, నేను 10F అనమాట. సో మ్యాక్సిమమ్ 10F అండ్ 10C సెక్షన్స్ మాత్రమే ఆడేవాళ్ళం ఫుట్బాల్. అప్పుడప్పుడు 10E కూడా వచ్చేవాళ్ళు. సో ఈ 3 సెక్షన్సే, మిగతా సెక్షన్స్ నాకైతే గుర్తులేవు ఫుట్బాల్ ఆడినట్టు. లైక్ మెయిన్గా బాస్కెట్బాల్ ఆర్ వాలీబాల్ ఆడేవాళ్ళు వాళ్ళు. సో అది మన ఫుట్బాల్ ఫీల్ విషయం. లైక్ నేను ఒక 2 weeks బ్యాక్ కూడా చూసాను, మన స్కూల్ వైపు వచ్చినప్పుడు సమ్ గార్బేజ్ వెహికల్స్ లాంచ్ చేశారు కదా మన గవర్నమెంట్. సో ఆ గార్బేజ్ వెహికల్స్ అన్నీ ఇక్కడ పెట్టేసాను గ్రౌండ్లో, సో అందుకే ఈ టైర్ మార్క్స్ అవన్నీ ఉన్నట్టున్నాయి. అండ్ ఇక్కడ ఈ ఎమర్జెన్సీ స్టైర్ కేస్ అయితే ఎప్పుడు పెట్టారో నాకు తెలీదు, బట్ యాక్చువల్గా చెప్పాలంటే చాలా యూస్ఫుల్ అది. సో ఇది ప్రైమరీ బ్లాక్ అన్నమాట, మెయిన్ లైక్
హెడ్ మిస్ట్రెస్ రూమ్ వచ్చేసి నేను జూమ్ చేసిన చోట మనంద అంటే అన్ని బ్యాచెస్కి నాకు తెలియదు అక్కడో కాదు బట్ నేను సెకండ్ క్లాస్ లైక్ ప్రైమరీ బ్లాక్లో చదివినప్పుడు అక్కడే అండ్ నేను జాయిన్ అయింది సెకండ్లో కాబట్టి నేను జూమ్ చేస్తాను క్లాస్ని అది వచ్చేసి నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు కూర్చున్న క్లాస్ చూస్తున్నారు కదా ఫస్ట్ 2 డోర్స్ ఉన్నాయి కదా సెకండ్ డోర్ ఉన్న క్లాస్ నాది ఇప్పుడు అక్కడ ఏ క్లాస్ ఏ సెక్షన్ ఉందో నాకు తెలీదు నేనైతే జాయిన్ అయింది సెకండ్ క్లాస్ ఈ సెక్షన్లో సో అది విషయం అండ్ సో సెకండ్ క్లాస్ వచ్చేసి అక్కడ థర్డ్ క్లాస్ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఫోర్త్ ఐ గెస్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లైక్ టాప్ ఫ్లోర్లో సిక్స్త్ వచ్చేసి ఇటు సైడ్ పైన టాప్ ఫ్లోర్లోనే కొత్తగా క్లాసెస్ కట్టారు సో అక్కడ అండ్ నేనైతే ఎప్పుడు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఎప్పుడు చదువుకోవాలా అండ్ అక్కడ చూసినారు కదా ఇవి వచ్చేసి డైనింగ్ హాల్స్ ప్రైమరీ బ్లాక్లో ఉన్నప్పుడు ఇక్కడే తినేవాళ్ళం ఎవ్రీడే లంచ్ టైంలో చూపిస్తాం టేబుల్స్ అయితే ఏం మారలేదు అప్పటికి ఇప్పటికీ సేమ్ టేబుల్స్ సేమ్ అలానే ఉన్నాయి ఇట్టు బట్ గ్రౌండే చాలా మారిపోయింది నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు అసలు ట్రాక్ లేదు ఏం లేదు ఇదివరకు ఎలా ఉండేది మీ అందరికీ తెలుసు కదా అసలు స్పోర్ట్స్ డే అంటే మామూలుగా ఉండేది కాదు ఇప్పుడైతే ఫుల్ చేంజ్ అయిపోయింది గ్రౌండ్ కూడా ఈ టైర్ మార్క్స్ అన్నీ ఉన్నాయి బట్ మేబీ కోవిడ్ అంతా సిచ్యువేషన్ నార్మల్ అయినట్టు నాకు తెలిసి మళ్ళీ గ్రౌండ్ నార్మల్ చేస్తారు అని అనుకుంటున్నా సో ఇది ప్రైమరీ బ్లాక్ మనందరికీ తెలుసు పైన విండోస్ ఉంటాయి అండ్ ఈ పైన వచ్చేసి నా డ్యాన్స్ రూమ్ అన్నమాట లైక్ మీరు అందరూ అనుకోవచ్చు ఆర్ట్ ఎడ్యుకేషన్ డ్యాన్స్ అని చెప్పి సో యాక్చువల్గా డ్రాయింగ్ అంటే ఇష్టం బట్ అప్పుడు లైక్ సరిపోలేదు అంటే డ్రాయింగ్కి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు నా రోల్ నెంబర్ వచ్చేదానికి డ్రాయింగ్ అయిపోయింది సో డ్యాన్స్కి వచ్చా బట్ ఎనీహౌ నిజంగా చెప్పాలన్నా డ్రాయింగ్ తీసుకొని ఉంటే అన్ని బెస్ట్ మెమరీస్ ఉండేవి కాదేమో బికాస్ డ్యాన్స్ తీసుకొని నేషనల్ డ్యాన్స్ కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళా భోపాల్లో సో డ్యాన్స్ తీసుకొని ఒక అడ్వాంటేజ్ అయింది ఎక్కడో చూడక ఒక ట్రిప్ కన్నా వెళ్ళా కనీసం సో పీపుల్ ట్రీ ఈ ట్రీ గురించి ఎన్ని చెప్పినా తక్కువే అండ్ యాజ్ యూజువల్ క్రికెట్ అకాడమీ సో జిమ్నాస్టిక్స్ హాల్ ఇందాక చెప్పినట్టు పెద్ద టచ్ అయితే లేదు జిమ్నాస్టిక్స్ హాల్లో బట్ పైన ఉంది కదా ఆడిటోరియం లైక్ చిన్న చిన్న సెరమనీస్ అలాంటివన్నీ ఆడిటోరియంలోనే లైక్ ఓన్లీ 9th or 10th class ఓన్లీ లైక్ 2 classes అయితే ఓన్లీ ఆడిటోరియంలో జరిగేవి అదే మొత్తం స్కూల్ మొత్తానికి అయితే కళా వేదికలో జరిగేవి లైక్ యాన్యువల్ డే ఇవన్నీ ఆర్ స్పోర్ట్స్ డే ఇవన్నీ ఇక్కడ 10 days వాళ్ళు మీకు గుర్తే ఉంటుంది అండ్ ఇక్కడ వాలీబాల్ కోర్ట్స్ నెట్స్ అయితే లేవు స్కూల్ జరగట్లేదు కాబట్టి సో అది సో ఇది వచ్చేసి ఆడిటోరియం ఎంట్రన్స్ అండ్ ఇందాక అక్కడ చూసారు కదా అవి కూడా స్టేయర్స్ కూడా ఆడిటోరియం ఎంట్రన్సే అండ్ ఇక్కడ వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ రూమ్ బాల్స్ అవన్నీ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ రూమ్ అండ్ ద లెజెండరీ క్లాస్ లైక్ క్లాస్ రూమ్ ఈజీ డిపార్ట్మెంట్ లైక్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కాళిదాస్ సార్ కదా ఇప్పుడు పనిచేస్తున్నారో లేదో తెలీదు వర్క్ చేస్తున్నారో లేదో నాకైతే ఐడియా లేదు స్కూల్లో బట్ సో అది విషయం ప్రైమరీ బ్లాక్ అయిపోయింది ఆడిటోరియం అయిపోయింది కళావేదిక ఎన్సీసీ ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్ స్టాల్ అండ్ ఎలక్ట్రా ఈజీ క్లాస్ ఇప్పుడు సెకండరీ బ్లాక్ లోపలికి వెళ్దామా ముందు సెకండరీ బ్లాక్ లోపలికి బట్ నాకు తెలిసి సెకండరీ బ్లాక్ లోపల మాట్లాడలేను బికాజ్ ఆఫీస్ ఉంది నాకు వాళ్ళు చూస్తే ఐ గెస్ ఒప్పుకోరు బికాజ్ సో అందుకే సెకండరీ బ్లాక్ లోపల అయితే జస్ట్ వీడియో తీసి నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తా ఇంట్లో సో చూస్తున్నారు కదా దగ్గరికి వచ్చా లైక్ ఈజీ రూమ్ ఈజీ క్లాస్ రూమ్ మాత్రం మిగతా బ్యాచెస్ ఏమో తెలియదు కానీ మా బ్యాచ్లో మాత్రం కావాలని బుక్స్ మర్చిపోయాను బికాజ్ బుక్స్ మర్చిపోతే బయటకు వచ్చి ఇక్కడ నుంచున్నామనే వాళ్ళు సో నుంచొని హ్యాపీగా పీరియడ్ మొత్తం ఎంజాయ్ చేసేవాళ్ళం సో అది విషయం అండ్ టక్ షాప్ సమోసాలు భలే ఉంటాయి అబ్బాయి ఇక్కడ సో మై ఫేవరెట్ గేమ్ రూమ్ ఇది బ్యాడ్మింటన్ నా ఫేవరెట్ స్పోర్ట్స్ అండ్ ఇదంతా వచ్చేసి సైకిల్ స్టాండ్ ఇదంతా సైకిల్ స్టాండ్ ఎన్నో మెమరీస్ నా రోడియో వేసుకొచ్చేవాడిని సో చాలా బాగుంటుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా నేను నిన్న చూసి షాక్ అయ్యాను నిన్న చూసా కాబట్టి మళ్ళీ వాళ్ళు షాక్ అవట్లే సో వెనకాల కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు ఇదంతా సో అది ఇదివరకు ఇదంతా ఏం లేదు టైల్స్ ఉండే కదా సో ఇదంతా ఏం లేదు ఇదివరకు కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు లైక్ కొత్త ప్రిన్సిపల్ సార్ వచ్చినప్పుడు అసెంబ్లీ ఇక్కడ జరిగిందనమాట
సో ఇక్కడ జరిగితే చాలామంది కళ్ళు తిరిగి పడిపోయి వాళ్ళందరికీ. సో అండ్ ఇక్కడ ఒక క్లాస్ రూమ్ కూడా కట్టారు, నేను పైకి వెళ్ళినప్పుడు చూసా, అప్పుడు కూడా చూపిస్తా ఒకసారి. సో అది విషయం. సో లోపలికి అయితే వెళ్దాము. సో ఇదే అన్నమాట మా రూమ్, 10F, బట్ ఇప్పుడు 9 చేసేసారు దీన్ని. సో మేము అవుట్ గోయింగ్ బ్యాచ్ అప్పుడు ఈ రూమ్ మేము అది, అండ్ టేబుల్స్ కూడా మార్చేశారు. యా యాక్చువల్గా 9th వరకు ఆ టేబుల్స్, బట్ మేము 10th ఉన్నప్పుడు, అంటే మేము 9th ఉన్నప్పుడు 10th బ్యాచ్ మా సీనియర్స్ బ్యాచ్కి ఈ టేబుల్స్ కొన్నారు. సో మేము కూడా స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు ఈ టేబుల్స్ వాడాం, బట్ ఇప్పుడైతే ఇది 9th క్లాస్ కాబట్టి ఈ టేబుల్స్ వేసేసినట్టున్నారు. అండ్ చాలా అప్డేట్ అయింది, ఇదంతా లేవు, సీసీ కెమెరాస్ లేవు, ప్రొజెక్టర్ లేదు. సో ఇది 9D. సో ఇవన్నీ ఇది 10D, యాక్చువల్గా 9D కాదు, ఇది 9B. సో ప్రజెంట్ క్లాసెస్, అప్పుడైతే ఇది అసలు క్లాస్గానే వాళ్ళ, ఇప్పుడు రీమోడల్ చేసి వాడుతున్నారు. ఇది 9C, బట్ ఇది 9th క్లాస్. ఇవన్నీ మాత్రం 10th సెక్షన్స్ ఇదివరకు చూపించండి. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్, ఇది వచ్చేసి 10D అంట. ఇది యాక్చువల్లీ 10E, ఇదివరకు మేము ఉన్నప్పుడు. ఇది సెకండ్ లాంగ్వేజ్ స్టాఫ్ రూమ్, యాక్చువల్గా ఇది కాదు, ఇదివరకు ఖాళీగా ఉండేది, ఇదంతా కట్టారు. ఇది 10F, బట్ యాక్చువల్గా ఇది 10C. సో ఇందాక చెప్పా కదా, ఫుట్బాల్ ఆపోనెంట్స్, మా ఆపోనెంట్ టీం అనమాట. యాక్చువల్గా మంచి ఫ్రెండ్స్ కూడా 10C వాళ్ళు మాకు. అండ్ ఇది వచ్చేది యాక్చువల్గా సెకండ్ లాంగ్వేజ్ స్టాఫ్ రూమ్, బట్ ఇప్పుడు 10E చేశారు దీన్ని. సో ఇదంతా కొత్త కట్టారు, ఇదివరకు మొత్తం ఖాళీ స్పేస్ ఇది స్టాఫ్ రూమ్. సో ఇక్కడ నుండి అయితే కొద్దిగా వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, ఇక్కడ నుంచి మాట్లాడలేదు. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తున్న డోర్ వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్, అందరికీ తెలుసు. ఇదివరకు నుంచి అక్కడ ఉందో లేదో నాకు తెలియదు. అండ్ ఇది వచ్చేసి నాకు గుర్తున్న ప్రకారం 10A, బట్ ఇప్పుడు వేరే క్లాస్ ఉంది. ఈ 10A ఉన్న క్లాస్ ఏమో 10B అనమాట, లైక్ మేము తెలుగు క్లాస్కి వచ్చాను. అండ్ ఆ 10B ఉన్న ప్లేస్లో యాక్చువల్గా ఇంగ్లీష్ స్టాఫ్ రూమ్ ఉండేది. సో ఇప్పుడు ఏమైందంటే, ఇదివరకు క్లాసెస్ లాంటి వాటిలోనే స్టాఫ్ రూమ్స్ ఉండేవి, బట్ ఇప్పుడు స్టాఫ్ రూమ్స్కి సెపరేట్గా ఒక బ్లాక్స్తో ఒక రూమ్ లాగా కట్టేశారు. సో మిగిలిన క్లాస్ రూమ్స్ని కూడా వేరే క్లాసెస్ కింద మార్చేశారనమాట. అండ్ ఇవి వచ్చి స్కూల్కి వచ్చిన ప్రైజెస్ అండ్ మెమెంటోస్ చాలా ఉన్నాయి. సో అటు వచ్చేసి ప్రిన్సిపల్ సార్ రూమ్, మనందరికీ తెలుసు. అక్కడికైతే వెళ్ళలేదు, అంటే వెళ్ళా, బట్ అక్కడ కెమెరా ఓపెన్ చేసి తీసే అంత సాహసం అయితే చేయలేదు. సో ఈ సెకండరీ బ్లాక్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ అంటే ఈ స్టెప్స్ అనమాట, సూపర్ ఉంటాయి. అంటే లైక్ కన్స్ట్రక్షన్ డిజైన్ నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడైతే మనం, నేను 9th వచ్చేసి మాకు ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. సో ఇది ఇట్ సైడ్ కాదు మా క్లాస్, దీని ఆపోజిట్ సైడ్, నెక్స్ట్ చూపిస్తా. యాక్చువల్గా ఇక్కడ 6A ఉంది కదా, నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు 6th క్లాస్ ప్రైమరీ బ్లాక్లో ఉండేది. అంతకుముందు యాక్చువల్గా 6th సెకండరీ బ్లాకే, బట్ తర్వాత 6th ఒకసారి ప్రైమరీ బ్లాక్లోకి షిఫ్ట్ చేశారు. నేనైతే 6th వచ్చేసి ప్రైమరీలో చదివా, బట్ మళ్ళీ ఇప్పుడు చెప్పా కదా ఇందాక స్టాఫ్ రూమ్స్కి సెపరేట్ రూమ్స్ లాగా కట్టారు కదా, సో ఖాళీ అయిపోయినాయి కాబట్టి క్లాసెస్ 6th మళ్ళీ ఇక్కడికి తెచ్చేశారు. అండ్ ఇప్పుడు వెళ్తున్నా కదా, ఇక్కడ 7C అని ఉంది, ఇది యాక్చువల్గా నేను 9F అనమాట నేను చదివింది. సో ఇక్కడ బెంచెస్ కూడా యాజ్ యూజువల్ ఉన్నాయి, బట్ చాలా డెవలప్ అయింది ఇందాక చెప్పినట్టు. ప్రొజెక్టర్ CCTVs ఉన్నాయి. సో ఎలా యూజ్ చేస్తున్నారో తెలియదు కానీ, బట్ నేనైతే కొద్దిగా హ్యాపీయే, బట్ కొద్దిగా డిస్హ్యాపీ కూడా, మేము ఉన్నప్పుడు లేవు కాబట్టి అవన్నీ. అండ్ ఇలా వెళ్తే లైబ్రరీ, మనందరికీ తెలుసు లైబ్రరీ సార్, కొద్దిగా మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం ఆయనతో. ఇది వచ్చేసి 7D, ఇక్కడ కూడా 9th ఉండేది, బట్ ఇక్కడికి 7th 6th క్లాసెస్ వచ్చేసినట్టు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లోకి. సో అలా వెళ్దాం ఇంకొద్దిగా.
సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే నేను ఎయిత్ చదివిన క్లాస్, ఎయిత్ ఎఫ్. సో నాకైతే టెన్త్, నైన్త్ అండ్ ఎయిత్ చదివిన త్రీ క్లాసెస్ రూమ్స్ గుర్తున్నాయి. సెవెంత్ గుర్తులేదు. ఎవరన్నా మన క్లాస్ నుండి గుర్తు చేయండి మనం సెవెంత్ ఎఫ్ ఎక్కడ చదివామో, లైక్ ఏ రూమ్లో. అండ్ ఇది వచ్చేసి మ్యాథమెటిక్స్ స్టాఫ్ రూమ్ అన్నమాట. అండ్ యాజ్ యూజువల్ పైన ఒక క్లాస్, అండ్ ఇక్కడ మ్యాథమెటిక్స్ స్టాఫ్ రూమ్ పక్కన వచ్చేసి ఫిజిక్స్ ల్యాబ్. అండ్ ఈ ఫ్లోర్లోనే కెమిస్ట్రీ అండ్ బయాలజీ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. సో ఇలా కొద్దిగా ముందుకెళ్తే కెమిస్ట్రీ ల్యాబ్ వచ్చింది. బేర్లీ ఒక లెస్ దాన్ 15 times వెళ్ళుంటా అంతే నాకు గుర్తు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కెమిస్ట్రీ ల్యాబ్. డోర్స్ కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయి, బట్ కాకపోతే కొద్దిగా చీకటిగా ఉంది. పెద్ద ఎక్స్పెరిమెంట్లు ఏం చేయలేదులేండి. సో ఎలా వెళ్తే సేమ్ మా ఎయిత్ ఎఫ్ ఎలా ఉందో ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది అలానే. అండ్ కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ ఇంకో క్లాస్ ఉంటుంది, బట్ ఇది నాట్ ఓపెన్డ్. సో ఇక్కడ టూ క్లాసెస్ మధ్యలో వచ్చేసి బయాలజీ ల్యాబ్ ఉంటుంది అన్నమాట. సో కొద్దిగా ఎక్కువ సార్లు వచ్చి కొన్ని మంచిగా ఎక్స్పెరిమెంట్స్ చేసిందంటే ఇది ఒకటే, బయాలజీ ల్యాబ్ ఒక్కటే. సో మనమైతే కిందకి వెళ్దాం. నాకు తెలిసి కొద్దిగా ఎక్కువే వచ్చింది వీడియో, మరి స్కూల్ కొద్దిగా పెద్దది కదా మంది. సో మొత్తం కవర్ చేయాలంటే ఈ మాత్రం వచ్చింది. సో అది విషయం. సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో స్కూల్ అయిపోగానే చాలా సందడి సందడిగా ఉంటుంది అన్నమాట. లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ప్లేస్ ఇది. లైక్ వాలీబాల్ ఆడతా కానీ, లేకపోతే అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం స్పోర్ట్స్ గురించి ఏదో ఒకటి. సో చాలా మంచి ప్లేస్ ఇది. సో ఇప్పుడైతే మనం కేజీ బ్లాక్ వైపు వెళ్దాము. నాకైతే ఈ బ్లాక్తో పెద్ద టచ్ లేదు, బికాజ్ నేను స్కూల్లో జాయిన్ అయింది సెకండ్ క్లాస్ అన్నమాట. సో ఈ బ్లాక్ మ్యాక్సిమమ్ ఒక 10 times విజిట్ చేసి ఉంటానేమో అంతే. లైక్ న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు బుక్స్ ఇక్కడే అమ్మేవాళ్ళు అలాగా, లేకపోతే టీచర్స్ డే రోజున స్టూడెంట్స్ ఇన్విజిలేషన్కి వెళ్ళినప్పుడు వెళ్ళా. సో అలాగా ఏదో ఒక 2-3 సార్లు వెళ్ళా. అండ్ నేనైతే ఈ బ్లాక్లోకి వెళ్ళి చూపించలేను, బికాజ్ లోపల ఏం కనిపించదు, ఫుల్ డార్క్గా ఉంటుంది. సో ఈ బ్లాక్లోకి అయితే వెళ్ళట్లా, బయట నుంచి జస్ట్ ఓవర్ వ్యూ చూపిస్తున్నా. ఫైనల్గా అయిపోయింది. చూపించగలిగినంత మొత్తం చూపించేసా, చూపించగలిగినంత కాదు, ఆల్మోస్ట్ లైక్ ప్రైమరీ బ్లాక్ ఒకటి చూపించలేపా, బికాజ్ క్లోజ్ చేస్తుంది. అండ్ కేజీ బ్లాక్కి బయట నుంచి చూపించగానే టైం లేదు. అండ్ నాకు తెలిసి కేజీ బ్లాక్ ఏం కనిపించదు, బికాజ్ డార్క్గా ఉంటుంది కదా. సో కేజీ బ్లాక్ కూడా వెళ్ళాలా, టైం కూడా లేదని చెప్పి. సో అది విషయం. మన సిద్ధార్థియన్స్ అందరికీ షేర్ చేయండి ఆల్మోస్ట్, అంటే లైక్ ఎన్ని బ్యాచెస్ కుదిరితే అన్ని బ్యాచెస్కి షేర్ అవ్వాలి వీడియో. సో అది మన మెయిన్ టార్గెట్ అన్నమాట. సో యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు స్కూల్ బయట నుంచి ఒక ఫోటో తీస్తుంటే ఒక వాచ్మెన్ అంకుల్ తీని ఇలా ఫోటోనే. సో ఇటు తీనిరేమో అనుకున్నా, జస్ట్ అడిగా లైక్ తీయొచ్చా అని చెప్పి, ఏం కాదు వెళ్ళరా అన్నారు. సో మన ప్రైమరీ బ్లాక్ సైడ్ అయితే వస్తున్నా, అక్కడ ఒక వాచ్మెన్ అంకుల్ ఉన్నారు. ఒకవేళ పై వరకు ఏమన్నా వెళ్ళొచ్చేమో చూస్తా, కుదిరితే చూపిస్తా, లేకపోతే ఇంతటితో ఫినిష్ చేస్తా. సో అది విషయం. ప్రైమరీ బ్లాక్ చిన్నప్పుడు అక్కడ చైర్స్ ఉన్నాయి కదా, అక్కడ కూర్చొని వెయిట్ చేసేవాడిని మా పేరెంట్స్ కోసం. చాలా మెమరీస్ ఎన్నని చెప్పగలం, ఎన్నని గుర్తొస్తాయి. అసలు ఈ ట్రాక్ అయితే ఎంత నా ఫేవరెట్ మెమరీ. లైక్ నాకు చిన్నప్పటి నుంచి టార్చ్ బేరర్ అవ్వాలని చెప్పి మా హౌస్కి, ఫైనల్గా 10th class అది నెరవేరింది అనమాట. 2017-18 బ్యాచ్ గౌతమ్ హౌస్ టార్చ్ బేరర్. అండ్ 4x400 meters రిలే కూడా బ్రాంజ్ మెడల్ అనమాట మా హౌస్ది. సో ఇంకా ఎన్నో మెమరీస్ సో అలా ఫ్లో అవుతూ ఉంటాయి. కీప్ షేరింగ్ యువర్ మెమరీస్ ఆల్సో ఇన్ ద కమెంట్ బాక్స్. సో వచ్చేసాం ఫైనల్గా ఇక్కడికి. సో ఒక హ్యాపీ న్యూస్, మనం ఒప్పుకున్నారు పైకి వెళ్ళడానికి. సో ఇది వచ్చేసి ప్రైమరీ బ్లాక్ మెయిన్ బిల్డింగ్. ఒకసారి పైకి వెళ్ళేసి వస్తా. నేను అనుకోవాలి యాక్చువల్గా మొత్తం కవర్ చేయగలనని. సో ప్రైమరీ బ్లాక్ కూడా కవర్ చేసేస్తా. సో ఇది ఉంది కదా ఉప్పు 2C, ప్రజెంట్ 2C కదా.
ఇది నేను జాయిన్ అయినప్పుడు 2E అనమాట, నా ఫస్ట్ ఎవర్ క్లాస్ ఇది. దీంట్లో అసలు ఏం మెమరీస్ ఉండేవి. సో ఇది విండోస్ ఉన్నాయి కదా, విండోస్ దగ్గర కూర్చొని ఫస్ట్ డే అటు సైడ్ మొహం పెట్టుకొని ఏడుస్తున్నాయి అనమాట పేరెంట్స్ వదిలి వెళ్ళిపోయారని చెప్పి. మెమరీస్ జస్ట్ ఫ్లోయింగ్ మ్యాన్, ఎన్నో మెమరీస్. సో ఇలా నడిస్తే వెళ్తాం, మిగతా క్లాసెస్ కూడా వస్తే అండ్ ఆ స్టేర్ కేస్ ఎక్కితే పై ఫ్లోర్కి వెళ్తాం. సో అదే విషయం, ఇంకా ముందుకెళ్ళినా సేమ్ అన్ని క్లాసెస్ ఉంటాయి. గాయ్స్ విషయం, యాక్చువల్గా ప్రైమరీ బ్లాక్ కవర్ చేయాలని అనుకున్నా, బట్ ప్రైమరీ బ్లాక్ కూడా కవర్ చేస్తా. సో సో హ్యాపీ, ఇందాక చెప్పా ప్రైమరీ బ్లాక్ కవర్ చేయలేదని చెప్పి, బట్ చేసేసా అలాగల. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.